చల్లగా పాడుతా తీయగా చల్లగా హిమజ వస్తుంది. హిమజ ఎంపిక చేసుకున్న పాట రచన డాక్టర్ నారాయణ రెడ్డి గారు, సంగీతం చలపతిరావు గారు, గానం ఎల్ఆర్ ఈశ్వర్ గారు. బంగారు గాజులు సినిమా నుంచి జాజిరి జాజిరి జక్కల మామ. జాజిరి జాజిరి జక్కల మామ చిం చిం చుం, జింగిరి బింగిరి జిత్తుల మామ చిం చిం చుం, ఆకల చెట్టు మేకలు మేసే చిం చిం చుం. జాజిరి జాజిరి జక్కల మామ చిం చిం చుం, జింగిరి బింగిరి జిత్తుల మామ చిం చిం చుం, ఆకల చెట్టు మేకలు మేసే చిం చిం చుం. నీ భాష తెలియదు కర్మ, నీ దేశం బంగారు వర్మ, నీ భాష తెలియదు కర్మ. సరదాగా నిన్ను చూస్తేనే తరించను మా జన్మ. రతనాలే తెచ్చావో, చతగోరి వచ్చావో, రతనాలే తెచ్చావో, చతగోరి వచ్చావో. మోసుంటే ముందుకు రాబోయ్ చిం చిం చుం. జాజిరి జాజిరి చక్కల మామ చిం చిం, జింగిరి బింగిరి జిత్తుల మామ చిం చిం చుం, కాకర చెట్టు మేకలు మేసే చిం చిం చుం. వంటింట్లో కుందేలుంది, వాకిట్లో తోడేలుంది, గురి పెట్టి చూసావంటే గుండు జల్లుమంటుంది. జాజిరి చక్కల మామ చిం చిం చుం, జింగిరి బింగిరి జిత్తుల మామ చిం చిం చుం, కాకర చెట్టు మేకలు మేసే చిం చిం చుం. చెయ్యి తిరిగిన మా బాసు కిం తుం తం తుం చిం, చెయ్యి అడులే తిర్ర కాసు తిరిగిన మా బాసు, చెయ్యడులే తిర్ర కాసు, చెల్లుతుంది వరహాల్లాగా అతని చేతి అరకాసు. వ్యవహారం చేస్తావో యగనామం పెడతావో, వ్యవహారం చేస్తావో యగనామం పెడతావో, ఏమైనా నీతే భారం చిం చిం చుం. జాజిరి జాజిరి చక్కల మామ చిం చిం చుం, జింగిరి బింగిరి జిత్తుల మామ చిం చిం చుం, ఆకర చెట్టు మేకలు మేసే చిం చిం చుం. ధన్యవాదాలు. చాలా బాగా పాడావమ్మా, చాలా చాలా బాగుంది. చాలా బాగా ప్రాక్టీస్ చేసి పాడేవనిపించింది. మంచి వాయిస్ కూడా. యాక్చువల్గా ఇది ఫోక్ జానపదం పాటలా లేదు, ఎందుకంటే ఏదో సినిమాలో సందర్భం మనకు అరుతుంది, ఒక విలన్కు సంబంధించిన చోట ఏదో మారు వేషంలో పాడడం అనేటటువంటిది. అక్కడ బర్మీస్ లాగా, బర్మాకు సంబంధించిన వాళ్ళలాగా వేషం వేసుకొచ్చినా కూడా ఇది జపాన్కు సంబంధించిన పద్ధతిలో చేసినట్టు చేయబడ్డటువంటి పాట. ఎల్ఆర్ ఈశ్వర్ అక్కయ్య ఇచ్చిన ఎఫెక్ట్లన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చావమ్మా. ఇది ఏమి, ఎందుకంటే ఇలా పాడుతున్నప్పుడే ఇంకా పర్ఫెక్ట్గా శృతిలో ఉండడం ఇవన్నీ కూడా కష్టం. అన్నీ కూడా లక్షణంగా ఉంది పాట. నారాయణ రెడ్డి గారు ఎలాంటి పాట అయినా రాయగలిగినటువంటి స్థితప్రజ్ఞులు ఆయన. మహా గొప్ప కవి, చాలా గొప్ప కవి. దీంట్లో కూడా చదవంగానే
చక్కగా అది మధ్యలో అన్యాపదేశంగా వంటింట్లో కుందేలుంది, వాకిట్లో తోడేలుంది, గురిపెట్టి చూసావంటే గుండె జల్లుమంటుందని అన్యాపదేశంగా హీరోకి ఏదో చెప్పడం, విలన్లు అక్కడ లోపల ఉన్నారని అట్లా. ఇంకోటి చాలా బాగుంది, చేయి తిరిగిన మా బాసు చెయ్యడులే తిరకాసు, చెల్లుతుంది వరహాలాగా అతని చేతి అరకాసు. అది వరహాల్లాగా కాదు, వరహాల్లాగా అంటే బహువచనం అయిపోతుంది. అతని చేతిలో అరకాసు పెట్టినా కూడా వరహాలాగా చెల్లుబడి అవుతుంది, ఒక వరహాలాగా చెల్లుబడి అవుతుంది. ఎక్కడైనా సరే ఆ కవిత్వానికి సంబంధించిన ఒక సుగంధాన్ని నప్పింపజేయడం అనేటటువంటిది మంచి కవి లక్షణం. మహానుభావరు, ఆయన రాయలేని పాటలేదు, చక్కటి పాటతోటి శ్రీకారం చుట్టామ్మా ఇవాళ కార్యక్రమానికి. శుభం.